చేతులు కాలక ఆకులు పట్టుకున్న చందంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం చుట్టూ గిరా గిరా తిరుగుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ ఎలా ఉందో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకి అర్థమైందా అని నేను అడుగుతున్నా. 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని చేసిన కుప్పం ప్రజలకి ఏ రోజైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన నీకుందా? అలాగే వాళ్ళకి నీరు ఇవ్వాలన్న ఆలోచన నీకుందా? అక్కడ ఒక ఇల్లు కట్టుకొని నీ ఓటు హక్కు అక్కడ పెట్టుకొని వాళ్ళందరూ గర్వపడే విధంగా అక్కడ నువ్వు ఏ రోజైనా నివసించావా? కానీ ఈరోజు ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేసావు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంత గట్టిగా ఉందో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకి అర్థమైతే అదే 10,000. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బురద చల్లే కార్యక్రమం చేసుకుంటూ తన పచ్చ ఛానల్తో బ్రతుకుతున్న చంద్రబాబు నాయుడికి గ్రౌండ్ రియాలిటీ ఏంటో కుప్పం ప్రజలు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో చెప్పగానే ఆయన తల మీద ఉన్న కళ్ళు కిందికి వచ్చాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు చూసినా మేము ముందస్తు ఎన్నికలకి రెడీగా ఉన్నాం, ముందస్తు ఎన్నికలకి రెడీగా ఉన్నాం అంటారు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినా, మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినా, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ జరిగినా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారని చంద్రబాబు నాయుడు గుర్తించారు. ఈరోజు కుప్పం ప్రజలు కూడా జగనన్నకే సపోర్ట్ చేస్తున్నారన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది. ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరం ఉండగా ముందస్తు ఎన్నికలకు వస్తానంటున్నాడు. ఏ ఎన్నికల్లో కూడా ప్రజలు నిన్ను అభిమానించకుండా తిరస్కరిస్తుంటే ఇంకా నీకు ఎన్నికల మోజు ఉంటే నువ్వు కుప్పంలో రాజీనామా చేసి నువ్వు ఎమ్మెల్యేగా మళ్ళీ కంటెస్ట్ చేస్తే ప్రజలు ఎవరి తరఫున ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. అంత తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో నిజంగా వాళ్ళు మమ్మల్ని రాజీనామా చేయమంటే కాదు, మీకు సరదాగా ఉంటే మీరు రాజీనామా చేసి ఎన్నికలకు రండి, మీకు ఆ సరదా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉన్న కోవిడ్ వల్ల కానీ హెవీ రెయిన్స్ వల్ల మనం అందరం కష్టాల్లో పాలు పడుతున్నా కూడా జగనన్న పెద్ద దిక్కుగా నిలబడి అందరినీ ఆదుకుంటూ ఈరోజు తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళటం ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉందని కుంటి సాకులు చెప్పి తప్పించుకునే రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆయన పనిచేయటం ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా సిన్సియర్గా జగనన్నకి సపోర్టివ్గా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో జగన్ గారు లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండటం ప్రజలందరూ కూడా గర్వపడుతున్నారు, సంతోషపడుతున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా జగనన్నకి సపోర్టివ్గా ఉన్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా అది సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలైనా మేమున్నామన్నా అంటూ వాళ్ళు సపోర్టివ్గా ఉంటాం మనం కళ్ళారా చూస్తున్నాం. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.